ఉదయం నిద్ర లేవడం ఆ రోజుకి సంబంధించిన శుభ ప్రారంభంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఖచ్చితంగా మనం రోజు శుభ శకునాలలో మొదలు పెట్టాలి. అయితే ఏమి చూస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో, ఏమి చూస్తే ఎలాంటి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర లేవగానే చాలామంది అద్దంలో ముఖం చూసుకుంటుంటారు. మరి అలా చూసుకోవడం మంచిదేనా కాదా అని చాలామందికి సందేహంగా ఉంటుంది. అద్దం అనేది లక్ష్మీదేవి స్వరూపం అంటారు, అందుకే పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదు అంటారు. అందుకే ఉదయాన్నే నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే అది అదృష్టం మరియు ధనపరపతి పెంచుతుంది. నిద్ర లేవగానే తల్లిదండ్రులను చూడవచ్చు. ఉదయం నిద్ర లేవగానే తల్లిదండ్రులను చూస్తే ఆ రోజు మీరు ఎలాంటి పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా తల్లిదండ్రులు లేకపోయినా వారి చిత్రపటాలను చూసి అదే ఫలితం లభిస్తుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే ఆవులు లేదా ఆవులో ఉన్న ఫోటో కనిపిస్తే అలా ఆవును లేచిన వెంటనే చూస్తే భూ మరియు వస్తులాభాలు కలుగుతాయి మరియు ఎటువంటి బాధలు సమస్యలు లేకుండా చేస్తుంది. మగవాళ్ళు ఉదయాన్నే భార్యను చూస్తే ఆ రోజంతా పనులు విజయం అదృష్టం లాభం కలుగుతుంది. కావున ఉదయాన్నే లేచే సమయంలో జాగ్రత్త వహించి ఇప్పుడు చెప్పిన ఈ సూచనలు పాటిస్తే అంతా మంచి జరుగుతోంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.